గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. అమిత్ షా గారు ఏవైతే మాటలు మాట్లాడారో వాటిని మార్ఫ్ చేసి ఆ వీడియోస్ ని వైరల్ చేశారంటూ కూడాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగానికి, అలానే సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఇరువురికి, కొంతమంది నాయకులకి కూడాను అమిత్ షా గారు కొన్ని నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. అయితే కేంద్ర హోంమంత్రి శాఖ నుండి ఏవైతే నోటీసులు అందుకున్నారో దీనిపై స్పందించడానికి ఈరోజు మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, అలానే సీఎం రేవంత్ రెడ్డి గారు, కొంతమంది నాయకులకు కూడాను అమిత్ షా గారు మాట్లాడిన మాటల్ని మార్ఫ్ చేసి వీడియోస్ని వైరల్ చేశారంటూ కూడాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి నోటీసులు అందుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా, దీనిపై మీ స్పందన ఏంటి? ప్రియాంక. ప్రియాంక, ఒక విషయము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ సంబంధించి రాహుల్ గాంధీ గారు గత కొంతకాలంగా 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి కూడా 2 ఇయర్స్ నుంచి కూడా వారు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడున్న జనాభా పద్ధతి ప్రకారము ఇప్పుడు జనాభా పెరిగింది కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఇప్పుడున్న జనాభా ప్రకారము ఫలితాలు అందాలి. ఎందుకంటే ఆ రోజు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మన మొదటి ప్రధాని నెహ్రూ గారు, ఆ రోజు క్యాబినెట్లో ఉన్న అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించిన క్రమంలో ఆర్థికంగా లేకపోతే సామాజికంగా, ఆర్థికంగా, ఎడ్యుకేషనల్ పరంగా ఈ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఈ కులాల్లో జనాభాని వెనుకబడ్డ తరగతులన్నీ కూడా తీసుకొచ్చినది. అయితే దాని తర్వాత కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు అందరు అభివృద్ధి చెందిరు, ఎస్సీలు బీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు అభివృద్ధి చెందిరు, మైనార్టీలు కూడా అభివృద్ధి చెందిరు. ఇప్పుడు రిజర్వేషన్లు అవసరం, రాజ్యాంగ అంబేద్కర్ తీసుకొచ్చిన ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు అని అనేక సందర్భాల్లో బీజేపీ వాళ్ళు అన్న మాటలే. దాంట్లో నుంచే రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్లకు ఇప్పుడు రిజర్వేషన్ కొనసాగుతూ ఇంకా పెంచాలి, అట్లాగే మైనార్టీలకు కూడా వాళ్ళకు కూడా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పెంచాలి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే నిన్న ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి మా సోషల్ మీడియాకి వాళ్ళు ఒక నోటీస్ ఇచ్చారు, ఏదో అమిత్ షా గారు అంటే చూడండి వాళ్ళు అసలు ఇది వాళ్ళన్నదే, ఇదంతా కూడా వాళ్ళన్నదే. ఈరోజు వాళ్ళు ఎందుకు ఢిల్లీ పోలీసులు పంపించారు అమిత్ షా గారు ఢిల్లీ నుంచి అంటే, గాంధీ భవన్కి ఎందుకు పంపించారు అంటే, తెలంగాణలో దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీల దాంట్లో ఇది బీజేపీ మీద రాంగ్ సిగ్నల్ పోయింది, వాళ్ళకి వ్యతిరేకంగా అవుతున్నారు ఎలక్షన్లలో అనే భయంతో వాళ్ళు ఆ భయంతో వాళ్ళ మీద వచ్చిన మచ్చని కడుక్కోవడానికి, ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము వ్యతిరేకం కాదు అని ఆ మచ్చ పోవడానికి వాళ్ళు గాంధీ భవన్ ఢిల్లీ పోలీసులను పంపించి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ ప్రచారాలను తప్పించుకోవడానికి బీజేపీ ఆడిన నాటకం నిన్న. సరే, వాళ్ళు నోటీస్ ఇచ్చారు మా సోషల్ మీడియా, మా అడ్వకేట్ రామచంద్రారెడ్డి అడ్వకేట్ లీగల్ సెల్ వాళ్ళు తీసుకున్నారు కోర్టు పరంగా, అడ్వకేట్ ద్వారా మేము మా సెల్ కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ సెల్ రామచంద్రారెడ్డి నోటీసులు పంపడం కూడా జరుగుతుంది. సరే, రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చినట్టు వార్తలు వచ్చింది, ఇచ్చినట్టు మాకు తెలియదు, అంటే అఫీషియల్గా మాకు రికార్డ్ పరంగా ఆ ఇన్ఫర్మేషన్ మాకు లేదు. రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చినట్టు అఫీషియల్గా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు కర్ణాటకలో ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క బీసీల సబ్ క్యాస్ట్ల అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనే ఒకటి అనుకోండి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ బీసీలలో ఒక అనుమానం వచ్చేసరికి ఓట్లలో కొంత తేడా వస్తుంది, వాళ్ళ సీట్లలో తేడా వస్తుందనే భయంతో ఢిల్లీ పోలీసు వాళ్ళనే అమిత్ షా వారు ఇక్కడ పంపించి వాళ్ళ మీద ఉన్న మచ్చ కడుక్కోవడానికి, వాళ్ళ మీద ఆ బదిలాంచి బయటికి రావడానికి, అంటే ఇక వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు లేకపోతే ఇక మాకు ఇక దిక్కు లేదు అనే దాంట్లోనే వాళ్ళు నిన్న ఆడిన ఆట డ్రామా. దానికి మేము న్యాయపరంగా మేము కాంగ్రెస్ పార్టీ
గాంధీ భవన్ నుంచి మన లీగల్ సెల్ అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు ఆయన వారికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇదే సమయంలో ప్రచారం కూడా చాలా ఉధృతంగా సాగుతుంది, మరి ఈ టైంలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం, అలానే ఇలా నోటీసులు తీసుకోవడం ఈ పార్టీపై కానీ ఎలక్షన్స్ పై కానీ ఎలాంటి ప్రభావం పడుతుంది అనుకుంటున్నారు? ఎందుకు పడుతుంది? ఎస్సీ ఎస్టీ బీసీల ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఎడ్యుకేషనల్గా ఫైనాన్స్ ఆర్థికంగా ఎదిగిరు అని అంటే ఆనాటి నెహ్రూ అంబేద్కర్ గారే కదా. ఈరోజు వరకు ఇవన్నీ చట్టాలు తెచ్చిందంతా ఆ రోజు నెహ్రూ గారు రాహుల్ గాంధీ ముత్తాతనే కదా తెచ్చిందంతా కదా. కాబట్టి వాళ్ళ తాతలు ముత్తాతలు తెచ్చిన ఇదంతా కాబట్టి ఇది అంతా కాదు. ఇదంతా బీజేపీ వాళ్ళకి ఏంటంటే గుడి పేరు మీద ఓట్లు పడితే ఎస్సీ ఎస్టీ బీసీలతో అవసరం ఏముందని అనుకున్న నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీలు రాహుల్ గాంధీకి అనుకూలంగా మారిపోయారు, ఇది దెబ్బ పడుతుందని భయంతో నిన్న వాళ్ళు ఒక వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో వచ్చిందనో వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళు ఇందులో ఎట్లనే బయట పడాలని గాంధీ భవన్ని నిన్న వాడుకున్నారు బీజేపీ వాళ్ళు. ఇది చాలా క్లారిటీగా చెప్తున్నారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి గారికి నోటీసులు కనుక అంది ఉంటే ఆయన అటెండ్ అవుతారా ఎంక్వైరీకి? అట్లానే ఆయనతో పాటు తన ఫోన్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఒకటి అది లీగల్ ప్రాసెస్, ఇంకా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి నోటీసు అందిందా లేదో అఫీషియల్ నాకు తెలీదు. ఒకవేళ అదే అది నిజము, అది ఒకవేళ అది నిజంగా వాళ్ళు ఇచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు కూడా అడ్వకేట్ ద్వారా ఏం జవాబు ఇవ్వాలో మనం జవాబిస్తాము. అప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ముఖ్యమంత్రి గారు తీసుకొని స్పందించడం జరుగుతుంది. సార్, కాంగ్రెస్ పార్టీ నుండి కొంతకాలం క్రితం వెళ్ళిపోయి బయటకు ఎవరైతే వెళ్ళిపోయారో వారిని తిరిగి మళ్ళీ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది, అయితే కొంతమందిని తీసుకునే క్రమంలో మాత్రం కొన్ని అబ్జెక్షన్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది, ఎందుకని? సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు వారి దయా దాక్షాలతోటి రాజకీయంగా మేము నేనే నాలాంటి వాళ్ళ మేము రాజకీయం చేస్తున్నాం కాబట్టి కొంత మాకు కొంత ఇబ్బందులు కొంత మాకు జాయినింగ్స్లలో నాకు నచ్చదు ఒక అతను అంటే ఒక నాకు వ్యతిరేకం చేసిండు కానీ మాకు లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు. ఇది ఏఐసీసీ డైరెక్షన్. కొంత చాలామంది నాయకులు కార్యకర్తలు కొంత అంతర్గత లోపల కొంత తగాదాలు పడి వెళ్ళిపోయిన వాళ్ళని గర్ వాపస్ అని తీసుకోవాలని డైరెక్షన్ వచ్చింది. మేమేం చేస్తున్నామంటే అక్కడ ఆ క్యాండిడేట్ అక్కడ ఎమ్మెల్యే ఉందనుకోండి ఎమ్మెల్యే గెలిచిన అతను ఓడిపోతను మాట్లాడి సమన్వయం చేసి వాళ్ళ గర్ వాపస్ దాంట్లో వాళ్ళు ఎక్స్క్యూజ్ వాళ్ళు అడుగుతున్నారు, మేము రిటర్న్ వస్తామని అడుగుతున్నారు కాబట్టి తీసుకుంటున్నాం. ఏది ఏమన్నా సమన్వయం చేసి జాయినింగ్స్ చేస్తున్నాం. జాయిన్ అయిన తర్వాత కూడా ఎవరైనా సరే ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నాయకుడి చేతిలోనే ఇప్పుడు కొత్తగా జాయినింగ్స్ అయిన వాళ్ళు పనిచేయాల్సిందే. ఇక మళ్ళీ గొడవలు పడితే తర్వాత కూడా తీయడానికి వెనుక ఓం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఏఐసీసీ తీసుకోమన్నది కాబట్టి తీసుకుంటాం. ఇలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఎవరు కూడా ఉండదు. సార్, అంటే తెలంగాణలో ఇప్పుడు ఒక ఊపు ఊపిస్తున్న అంశం ఫోన్ ట్యాంపరింగ్. సో అసలు ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇలా ఫోన్ ట్యాంపరింగ్ జరిగింది, అలానే సీఎం రేవంత్ రెడ్డి గారిది కొంతమంది కాంగ్రెస్ నాయకులది కూడా ఫోన్ ట్యాంపరింగ్ చేశారు అంటున్నారు, అసలు ఏంటి ఇదంతా? ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించింది ఇది సమయం కాదు నేను మాట్లాడేది, ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.